ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చినా అమ్మాయిలే ఫస్ట్. టెన్త్ క్లాస్ మొదలుకొని ఇంజనీరింగ్ పరీక్షల వరకు అన్ని ఎగ్జామ్స్లోనూ టాపర్స్ అంతా గర్ల్సే. ఎందుకు అమ్మాయిలే టాపర్స్గా నిలుస్తున్నారు? అబ్బాయిల కంటే అమ్మాయిలు ఎందుకు ముందంజలో ఉన్నారు? ఇదే అంశంపై మాట్లాడడానికి మనతో పాటు స్నేహ స్టూడియోలో ఉన్నారు ప్రొఫెసర్ జ్యోతిర్మయ్య గారు. వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే, వెల్కమ్ టు స్నేహ స్టూడియో. థ్యాంక్ యూ. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఏ ఎగ్జామ్ అయినా కూడా టాపర్స్గా ఎక్కువ సంఖ్యలో ఉండేది మహిళలే, దీని గురించి అమ్మాయిలే, దీని గురించి ఏం చెప్తారు? ఎస్, డెఫినెట్గా అమ్మాయిలు. అంటే మొన్న రీసెంట్గా మనకి రిజల్ట్స్ వచ్చింది, సిబిఎస్ఈవి 12th రిజల్ట్స్ వచ్చాయి. అందులో మనం చూసుకుంటే గర్ల్స్ వచ్చేసి 87% పాస్ పర్సెంట్ ఉంది, బాయ్స్ వచ్చేసి 78, అంటే 10% తక్కువ ఉంది. సో వి సీ గర్ల్స్ మోర్ వాళ్ళు ముందంజ వేసినట్టు మనం చూస్తున్నాం. దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి. మెయిన్గా ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రీజన్ ఐ వాంట్ టు సే ఈజ్ దేర్ హ్యాబిట్స్. హ్యాబిట్స్కి వస్తే అమ్మాయిలు చిన్నప్పటి నుంచి కూడా చాలా నీట్గా రాయాలని ఇష్టపడతారు వాళ్ళు. సో నేను సిబిఎస్ఈలో ఎగ్జామ్లన్నీ కూడా పేపర్స్ ఒక టీచర్ దగ్గరికి వచ్చినప్పుడు, నార్మల్లీ టీచర్స్ అనే కాదు ఎవరి దగ్గరైనా మనం మంచిగా రాసిన ఒక పేపర్ని చూడాలనుకుంటాము. సో మనం పేపర్ ప్రజెంటేషన్ చూస్తే అవుట్ ఆఫ్ 100 గర్ల్స్, 90 గర్ల్స్ ఆర్ వెరీ గుడ్ ఇన్ దర్ హ్యాండ్ రైటింగ్. సో చాలా నీట్గా రాసుకుంటూ వెళ్తారు, సెక్షన్ వైజ్ రాసుకుంటూ వెళ్తారు. సో ఎగ్జామినర్కి ప్రాబ్లం ఉండదు, నీట్గా కరెక్ట్ చేసుకుంటూ కూడా వెళ్ళిపోతారు. సో దానివల్ల వాళ్ళకి ఎక్కువ మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కువ మార్క్స్ రావడానికి ప్రధానమైన కారణం హ్యాండ్ రైటింగ్ మాత్రమే? హ్యాండ్ రైటింగ్ మాత్రమే అని చెప్పను. హ్యాబిట్స్లో ఫస్ట్ హ్యాబిట్ ఇస్ డెవలపింగ్ ఏ గుడ్ హ్యాండ్ రైటింగ్ రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్. మొదటి నుంచి కూడా ఏదన్నా నీట్గా రాయాలని వాళ్ళు ఇష్టపడతారు. అదే మన అబ్బాయిల్ని చూస్తే హ్యాండ్ రైటింగ్ మంచిగా రాసే వాళ్ళు ఉంటారు, మనం మెజారిటీ మాట్లాడుతున్నాం. సో వాళ్ళు ఏంటంటే ముందు మనం నోట్స్ కంప్లీట్ చేసేద్దాం, సబ్మిట్ చేసేద్దాం, అది కరెక్షన్ అయిపోతే మనకి మార్క్స్ పడిపోతాయి క్లాస్ వర్క్కి, అంత మట్టుకే ఆలోచిస్తారు. అమ్మాయిలు ఏంటంటే ఇంకో స్టెప్ ఎక్కువ, కరెక్షన్ అయిన తర్వాత రిమార్క్స్ ఏమైనా వచ్చాయా, హ్యాండ్ రైటింగ్ మీద రిమార్క్స్ వచ్చాయా. ఇప్పుడు మీరు క్లాస్ వర్క్స్ కూడా చూస్తే అమ్మాయిలు నీట్గా రాస్తారు, దాంతోపాటు కొన్ని కలర్ పెన్సిల్స్తో హైలైట్ చేయడం, ఇంపార్టెంట్ పాయింట్స్ హైలైట్ చేయడం, లేదా అక్కడ అడుపాదడుపు ఒక గ్రాఫిటీ చిన్న బొమ్మలాగా హెడ్డింగ్కి ఒక చిన్న ఫ్లవర్ వేయడం, అలాగా ప్రజెంటేషన్ని వాళ్ళు చాలా బ్యూటిఫుల్గా చేస్తారనమాట. దాంట్లో ఏంటంటే వాళ్ళు అడపాదడపా అరాకొరా చిన్న మిస్టేక్స్ అయినా చూడటానికి చాలా బాగుంటుంది. సో దే డెఫినెట్లీ గెట్ మోర్ మార్క్స్ దాన్ బాయ్స్. బాయ్స్ ఏమనుకుంటారంటే టోటల్గా ఆపోజిట్గా ఆలోచిస్తారు. వాళ్ళు ఏమనుకుంటారు, ఇప్పుడు ఇక్కడ ఒక ఫ్లవర్ వేయడం ఇంపార్టెంటా, దీనికి హైలైట్ చేయడం అవసరమా? దే జస్ట్ సింప్లీ రైట్. ఆ బాయ్స్ తక్కువ అనేం కాదు, బట్ దే డోంట్ టేక్ దట్ ఎక్స్ట్రా మైల్. గర్ల్స్ ఎక్కువ తీసుకుంటారు. దిస్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ విచ్ ఐ వాంట్ టు సే యాజ్ అ ఎడ్యుకేషనిస్ట్. సెకండ్ ఏంటంటే ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ హ్యాబిట్ ఇఫ్ యూ సీ, అమ్మాయిలకి రీడింగ్ హ్యాబిట్ ఎక్కువ. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఏం చేస్తారు, మామూలుగా ఆఫ్టర్ టేకింగ్ టిఫిన్ బాయ్స్ వెంటనే బయటికి వెళ్ళి ఆడుకుంటారు గ్రౌండ్లో. గర్ల్స్ ఏం చేస్తారు, వాళ్ళు బయటికి వెళ్ళినా కూడా ఓ రౌండ్ సైకిల్ చేసి రావడం, లేకపోతే ఫ్రెండ్స్తో మాట్లాడి ఇంటికి వచ్చి దే టెన్ టు రీడ్ మోర్. అవి మోస్ట్ ఆఫ్ దెమ్ ఇంగ్లీష్ నావెల్స్ చదువుతూ ఉంటారు. సో దిస్ ఈస్ దేర్ ఎక్స్ట్రా క్యాలిబర్ అనమాట. దే ఆర్ టేకింగ్ దేర్ ఐక్యూ టు ఎక్స్ట్రా నాలెడ్జ్. అది నావెల్ కావచ్చు, బట్ ఇట్ ఈస్ డెఫినెట్లీ యాడింగ్ టు దేర్ లాంగ్వేజ్ స్కిల్స్. సో వాళ్ళు ఏంటంటే ప్రజెంటేషన్ అప్పుడు ఆన్సర్ రాసేటప్పుడు వాళ్ళ లాంగ్వేజ్లో ఒక మంచి ఫ్లూయెన్సీ ఉంటుంది, వొకాబులరీ కూడా చాలా హై ఉంటుంది. ఎందుకంటే రీడింగ్ అనేది చాలా చిన్నప్పటి నుంచి చేస్తూ ఉంటారు. ఓకే. సో ఐ థింక్ దీస్ ఆర్ ద మెయిన్ టూ హ్యాబిట్స్ దట్ గర్ల్స్ డెవలప్ త్రూ దేర్ లైఫ్. మరి చిన్నప్పటి నుంచే మొదలెడతారు, రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ వన్ డే. కాబట్టి చిన్నప్పటి నుంచి ఈ రెండు హ్యాబిట్స్ దే ఆర్ డెఫినెట్లీ అ ప్లస్ పాయింట్ టు ద గర్ల్స్ రాదర్ దెన్ బాయ్స్. ఇప్పుడు పేరెంట్స్ ప్రభావం ఎంతవరకు ఉంటుందంటారు అమ్మాయిలు ఎక్కువగా టాపర్స్గా నిలవడానికి? అమ్మాయిలు ఎక్కువగా అంటే టాపర్స్లో ఎక్కువ శాతం మనం ఏ రిజల్ట్స్లో చూసినా అమ్మాయిలు ఎక్కువ శాతం ఉంటారు. మళ్ళీ పాస్ పర్సెంటేజ్, నార్మల్ పాస్ పర్సెంటేజ్ కూడా అమ్మాయిలది ఎక్కువగా ఉంటుంది. సో ఈ అమ్మాయిలు ఎక్కువగా చదువుకోవడానికి పేరెంట్స్ ప్రభావం ఏ విధంగా ఉంటుంది? పేర
పేరెంట్స్ ప్రభావం ఖచ్చితంగా ఉంది. ఫ్రాంక్లీ మొన్ దేర్ ఇస్ అ షిఫ్ట్ ఇన్ పారాడైమ్. ఒకప్పుడు ఏంటంటే ఆడవాళ్ళు ఇంట్లో ఉంటే చాలు, టెన్త్ దాకా చదివితే చాలు అని. బట్ ఇప్పుడు ఎవ్రీ పేరెంట్ దే వాంట్ దేర్ గర్ల్ చైల్డ్ టు కమ్ ఫార్వర్డ్. సో వాళ్ళు ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా ఆడపిల్లకి బాగా చదివించాలి అనే ఒక తాపత్రయంతో వాళ్ళకి ట్యూషన్స్ కానివ్వండి, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కానివ్వండి, ఈవినింగ్ టైం ఒక ఎక్స్ట్రా క్లాస్ అనేది ఖచ్చితంగా ఇప్పిస్తున్నారు. నా బాయ్స్ని నెగ్లెక్ట్ చేస్తున్నారని నేను అనను. దే విల్ గివ్ ఫర్ బాయ్స్ ఆల్సో, కాకపోతే యు ఆర్ ఆల్సో గర్ల్, యంగ్ గర్ల్. సో గర్ల్స్ ఎక్కువ పేరెంట్స్ మాట వింటారు, అబ్బాయిలు ఏంటంటే యా ట్యూషన్ టైం అయింది వెళ్ళమని, అబ్బా ఇది ఒక్కరోజు మమ్మీ వద్దు, ఇది ఒక్కరోజు. నాకు కూడా ఒక కొడుకున్నాడు, మమ్మీ వా ఏ 5 డేస్ వెళ్ళాను కదా, 6th డే ఇది ఒక్కరోజు వద్దు, మళ్ళీ రేపు వెళ్తాను అని ఒక పోస్ట్ ఈక్వల్గా చూస్తారని నేను అనుకుంటున్నాను. పిల్లలకి వాళ్ళు ఎవరు, పిల్లలకి వాళ్ళు డిఫరెన్షియేట్ చేయరు. కాకపోతే బాయ్స్ వేరే విధంగా రిసీవ్ చేసుకుంటారు, గర్ల్స్ వేరే విధంగా రిసీవ్ చేసుకుంటారు. గర్ల్స్ కూడా కొంతమంది ఉంటారు మమ్మీ ఇవాళ వద్దు సినిమాకి వెళ్తాను ఫ్రెండ్స్తో అని, కానీ ఒక్కసారి గట్టిగా గదివేసరికి అట్లీస్ట్ ఫాదర్ గదివినా దే విల్ విత్డ్రా అనమాట, కూర్చొని వాళ్ళు చదువుకుంటారు. కానీ అబ్బాయిలు అలా కాదు, కొద్దిగా దే ఆర్ రఫ్ అనమాట. సో వాళ్ళు ఏమంటారు, నో అంటే నో, ఇవాళ కావాలంటే టుమారో నేను ఇంకో 2 అవర్స్ చదువుతానంటారు, కానీ మళ్ళీ 1 అవర్ చదువుకొని ఆటకి వెళ్ళిపోతారు. సో ఐ థింక్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్. బట్ పేరెంట్స్ సైడ్ అయితే దేర్ వోంట్ బి ఎనీ డిఫరెన్స్ అని నేను అనుకుంటున్నాను. స్పెషల్గా దీస్ డేస్ సెకండ్ పాయింట్ కూడా ఉంది, విమెన్ని గర్ల్ చైల్డ్ని ముందుకు తీసుకురావాలి అనే అవేర్నెస్ ఎక్కువైంది. దానివల్ల కూడా కొంత ఎఫర్ట్స్ ఎక్కువ పెడుతున్నారేమో పేరెంట్స్ ఆన్ గర్ల్స్. అదర్వైజ్ ఈ ట్యూషన్స్ ఇవి ఎక్స్ట్రా వర్క్ ఆన్ చిల్డ్రన్ ఇవన్నీ కూడా ఈక్వల్గా చేస్తారని నేను అనుకుంటున్నాను. ఓకే, గర్ల్ బాయ్ కాసేపు పక్కన పెడితే కనుక చదువుకోవాలనుకునే వాళ్ళు చదువుకునే విధానం వేరేలా ఉంటుంది. ఈ విషయంలో చూస్తే ఖచ్చితంగా అబ్బాయిలకు మాత్రమే చాలా ఫెసిలిటీస్ ఉంటాయి, ఎందుకంటే అమ్మాయిలు మల్టీ స్కిల్స్తో ఉంటారు. ఎలా అంటే ఇంట్లో పని చేస్తూ ఉంటారు, వేరే వాళ్ళకి సపోర్ట్ హెల్ప్ చేస్తూ ఉంటారు, పనుల్లో ఎక్కువగా సపోర్ట్ చేస్తారు, బాగా చదువుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉండకపోవచ్చు. సో ఆ కోణంలో చూసినా అమ్మాయిలు కొంచెం తక్కువే అని చెప్పాలి, చదువుకోవడానికి ఫెసిలిటీస్ ఉండవని చెప్పాలి. సో అయినా కూడా మంచి ర్యాంకులు వస్తున్నాయి, మంచి పర్సంటేజ్ వస్తుంది, ఎక్కువ శాతం అమ్మాయిలు పాస్ అవుతున్నారు. నిజంగా ఇది హర్షించదగ్గ విషయమే. డెఫినెట్లీ డెఫినెట్లీ వీ షుడ్ అప్రిషియేట్. ఓకే, ఒక ఒక ప్రొఫెసర్గా ఒక మహిళగా ఏం చెప్తారు దీని గురించి? ఒకటి, ఇక్కడ మనం కాగ్నిటివ్గా కొద్దిగా ఆలోచించాల్సింది ఉంది. మనం అనుకుంటాము ఆడపిల్లలు పని ఎక్కువ చేయడం వల్ల వాళ్ళ స్టడీ టైం తగ్గిపోతుంది అని మనం అనుకుంటాం, కానీ మనకి ఒక మల్టీ టాస్కింగ్ జరుగుతుంది ఇక్కడ. ఇప్పుడు ఒక మదర్ చూస్తే ఒకే ఒక గంటలో షీ కెన్ ఏబుల్ టు వాష్ క్లోత్స్, అంట్లో కడిగేయడం కానీ ఇటు పక్కన బ్రేక్ఫాస్ట్ తయారు చేయడం కానీ అన్నీ ఒకే టైంలో కంప్లీట్ చేయగలుగుతుంది. సో దిస్ ఇస్ మల్టీ టాస్కింగ్ అండ్ టైం మేనేజ్మెంట్ అంటాం మనం. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ రిలేషన్ చెప్తాను నేను. ఇప్పుడు కూరలో ఉప్పు ఎంత వేయాలి అని మనం కొలతలు తీసుకోము, ఏంటంటే చూడంగానే ఇంత అని మనం వేసేయగలుగుతాం. అలాగే హౌ ఈజ్ ఇట్ రిలేటెడ్ టు ఎడ్యుకేషన్, అమ్మాయిలు 2 మార్క్స్కి ఎంత రాయగలం, 5 మార్క్స్కి ఎంత రాయగలం, 10 మార్క్స్కి ఎన్ని పారాగ్రాఫ్స్ రాయాలి అనేది వెంటనే వాళ్ళకి ఐడియా వచ్చేస్తుంది. ఎందుకంటే దే హ్యావ్ ఆల్రెడీ డెవలప్ దట్ స్కిల్ ఇన్ అట్ హోమ్ అనమాట. సో వాళ్ళకి ఇంత వాటర్కి, లైమ్ వాటర్కి ఎంత షుగర్ కలపాలి అనేది ఇట్స్ అ లాజికల్ స్కిల్ అనమాట, ఇంత రేషియో అనేది. సో వాళ్ళకి దట్ విల్ బీ ఎన్ యాడెడ్ అడ్వాంటేజ్ ఫర్ దేర్ ఎడ్యుకేషన్. అంతేగాని వాళ్ళకి అక్కడ పని చేస్తున్నారు కాబట్టి ఇక్కడ తగ్గుతుంది అని ఏమీ లేదు. ఇట్ ఈస్ యాడింగ్ బికాస్ ఇట్ ఈస్ అ మల్టీ లెవెల్ టాస్కింగ్ ఫర్ దెమ్. సో ఇక్కడ వాళ్ళు ఉప్పు ఇంత వేయగలమని చూడంగానే టక్కన ఎలా చెప్పేయగలరు, అలానే మార్క్స్ని బట్టి ఓకే ఇది 4 మార్క్స్, దీనికి ఇంత రాయాలి, ఇన్ని టాపిక్స్ రాయాలి, ఇన్ని పారాగ్రాఫ్స్ రాయాలి అనేది వాళ్ళకి ఖచ్చితంగా తెలిసిపోతుంది. ఓకే, అదే అబ్బాయిలకి ఏంటంటే కొద్దిగా ఇబ్బంది పడతారు వాళ్ళు. 10 మార్క్స్కి పెద్ద ఆన్సర్ రాసేస్తూ ఉంటారు, 5 మార్క్స్కి పెద్ద ఆన్సర్ రాసేస్తూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి టైం సరిపోదు, టైం మేనేజ్మెంట్ అంత పర్ఫెక్ట్గా ఉండదు. వేరస్ గర్ల్స్ ఐ థింక్ దే విల్ మేనేజ్ పర్ఫెక్ట్లీ బికాస్ ఆఫ్ దిస్ మల్టీ టాస్కింగ్. ఓకే, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి మాట్లాడుకుంటే ఆ విషయంలో కూడా అమ్మాయిలు
ఎక్కువ పర్సంటేజ్ ఉంటారు, ఎక్కువ మంది అమ్మాయిలు ఉంటారు. నిజంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చూస్తే కనుక ఎక్కువగా మ్యారేజ్ అయిన మహిళలు ఎక్కువగా ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు. సో నిజంగానే ఒంటరిగానే వాళ్ళు పోరాడతారా, లేకపోతే వాళ్ళకి సపోర్ట్ అంటూ ఉంటేనే వాళ్ళు పర్ఫెక్ట్గా విన్ అవ్వగలుగుతారా? యాక్చువల్గా మ్యారేజ్ అయిన తర్వాత అని అన్నారు కాబట్టి చాలామంది గర్ల్స్ దే గెట్ మెచ్యూర్డ్ అర్లీ, కానీ వాళ్ళు ఏంటంటే చాలా ఆస్పిరేషన్స్ ఉంటాయి వాళ్ళకి, అదైపోదాము ఇదైపోదాము అనేసి. కానీ ఒక స్టేజ్ తర్వాత వాళ్ళకి మ్యారేజ్ అయిపోవడం వల్ల దే హ్యావ్ టు క్రిప్ డౌన్ దేర్ ఆస్పిరేషన్స్ అని తగ్గించేసుకోవాల్సి వస్తుంది. కానీ అగైన్ ఆ జెట్ లాగ్ లాగా ఒక లాగ్ వచ్చేసిన తర్వాత లైఫ్లో చాలామంది, ఇది వరకు అయితే విమెన్ అలా ఉండిపోయేవాళ్ళు పాపం ఇళ్ళల్లో, కానీ ఇప్పుడు కాలం వేరే. ఇప్పుడు గర్ల్స్ దే ఆర్ కమింగ్ బ్యాక్ అగైన్. పోతే పోయింది, నా లైఫ్లో ఒక 5 ఇయర్స్ వెళ్ళిపోయింది, నేను ఇంట్లో కూర్చొని ఏం చేశాను ఇంత చదువుకొని. ఓకే, నేను ఇప్పుడు బీటెక్ 2 ఇయర్స్ చేసి మానేసానా, ఐ విల్ స్టార్ట్ అగైన్ 3rd year, లేకపోతే MBA మొదలెడతాను, లేకపోతే ఇంకో కోర్స్ స్టార్ట్ చేస్తాను. అలా ముందుకొచ్చే మహిళలు చాలామంది ఉన్నారు. అండ్ 21st సెంచరీలో ఖచ్చితంగా మెన్ కూడా దే ఆర్ సపోర్టింగ్ లేడీస్ అ లాట్. అవునవును. సో ఐ కెన్ సీ చాలామంది హస్బెండ్స్, ఇన్ఫ్యాక్ట్ నేను కూడా అండి చాలా రీసెంట్గానే ఐ హ్యావ్ ఫినిష్డ్ మై MEd అనమాట. సో ఆ టైంలో నేను ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మా హస్బెండ్ ఇంట్లో ఉండి హీ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ ద చిల్డ్రన్. సో ఐ థింక్ దేర్ ఆర్ మెనీ గైస్ నౌ డేస్, ఈ కాలంలో చాలామంది సపోర్టివ్గా ఉన్నారు. దట్ సపోర్ట్ హ్యాస్ కమ్ అగైన్ ఫ్రమ్ విమెన్. విమెన్ ఎప్పుడైతే వాళ్ళ ఫెమినిస్ట్ మూమెంట్ స్టార్ట్ చేసి విమెన్ డెవలప్మెంట్ కావాలని కోరుకున్నారు, అప్పుడు అవేర్నెస్ వచ్చింది పబ్లిక్లోకి. ఈరోజు ఆడవాళ్ళకి గౌరవం చాలా పెరిగింది. మేబీ ఆ థాట్ వల్లనే ఇంట్లో కూడా చాలామంది మగవాళ్ళు దే ఆర్ సపోర్టింగ్ దేర్ వైఫ్, సో ఓన్లీ షీ కుడ్ కమ్ అవుట్. అదర్వైజ్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ ఏ లేడీ టు బ్యాలెన్స్ బిట్వీన్ హర్ ప్రొఫెషనల్ లైఫ్ అండ్ పర్సనల్ లైఫ్. రైట్, ఎగ్జాక్ట్లీ. అండ్ హాస్టల్లో చదువుకునే విద్యార్థుల విషయానికి వస్తే కనుక వాళ్ళు, ఇప్పుడు మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఇంట్లో ఉండే వాళ్ళ విషయానికి వస్తే వాళ్ళు బయటకు వెళ్తారు, ఇంట్లో ఆడపిల్లలైతే అమ్మా నాన్నకి సపోర్ట్ చేస్తారు, హెల్ప్ చేస్తారు. మరి హాస్టల్లో ఉండే వాళ్ళ విషయం అది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే అన్నీ చూసుకునేది టైమింగ్స్ ప్రకారం, చదివించడం, తినడము, స్టడీ అవర్స్ అన్నీ కూడా సార్స్ వాళ్ళ మేనే వాళ్ళ చేతుల్లో ఉంటుంది. బట్ అమ్మాయిలకి అలాగే ఉంటుంది, అబ్బాయిలకి అలాగే ఉంటుంది. అయినా కూడా హాస్టల్లో చదువుకున్న వాళ్ళ స్టడీ పాస్ పర్సంటేజ్ కావచ్చు, టాపర్స్లో ఉండే పర్సంటేజ్ కావచ్చు, చూస్తే కూడా అమ్మాయిలకే ఎక్కువగా ఉంటుంది. ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇది పర్సీవరెన్స్ అంటాం, అంటే బాగా ఎక్కువ పేషెన్స్ ఉంటాం అన్నమాట. ఇప్పుడు హాస్టల్లో ఉన్న అమ్మాయిలు మీరు చెప్పినట్టు మల్టీ టాస్కింగ్ అది కుదరదు, ఇంట్లో ఉండరు. వాళ్ళకి ఒక సిస్టమాటిక్ స్టడీ ఉంటుంది. మనం కొన్ని రెసిడెన్షియల్ కాలేజెస్ తీసుకుంటే ఎర్లీ మార్నింగ్ లేపేస్తారు వాళ్ళని 4 o'clock. ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేపినప్పుడు ఒక అమ్మాయికి ఏంటంటే ఓపిక ఎక్కువ, లెగవాలి, చదవాలి, తప్పదు అంటే లెగిసి చదివేసుకుంటాను. కానీ బాయ్స్ ఏంటంటే అందరూ అలా ఉండరు, రెసిస్టెన్స్ ఎక్కువ వాళ్ళకి. బా పొద్దునే 4 గంటలకి ఎవరు అని పుస్తకం ముట్టినా కూడా, ఐ మీన్ తప్పదు తయారవుతారు, పుస్తకం తీసుకుంటారు. బట్ స్టిల్ పుస్తకం ముట్టినా కూడా వాళ్ళకి మైండ్లో ఎక్కదనమాట, ఇంకా వాళ్ళకి ఆ మత్తు వదలదు. బట్ గర్ల్స్ ఏంటంటే ఇమీడియట్గా తప్పదు అన్నప్పుడు దే విల్ డూ ఇట్. అది మనకి అనాదిగా పేషెన్స్, మనం తట్టుకునే శక్తి అనేది ఆడవాళ్ళకి చాలా ఎక్కువ ఇచ్చాడు దేవుడు. సో దట్స్ ద రీజన్ హాస్టల్లో ఉన్న అమ్మాయిలు దే హ్యావ్ ప్రూవ్డ్ ఆల్సో, వాళ్ళు ఎక్కువ రిజల్ట్ ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ పేషెంట్గా ఉంటారు. నెక్స్ట్ మార్నింగ్ 4 నుంచి నైట్ 10 దాకా కూడా చదివించే రోజులు ఉంటాయి ఎగ్జామ్స్ వస్తే. కానీ నైట్ 10 దాకా కూడా ఎంత నిద్ర వస్తున్నా మొహం కడుక్కొని చదువుకుంటారు. కానీ నటించారు వాళ్ళు, నేను చూసినంత మటుకు పిల్లల్ని, ఆడపిల్లలు ఎవరు నటించారు. కానీ మగాళ్ళు ఏంటంటే బుక్స్ తీస్తారు. నేను అందరు అబ్బాయిలు అలా అని అనట్లేదు, మ్యాక్సిమం కొంతమంది ఏంటంటే బాయ్స్ 4 గంటలకి లేవాలా, రాత్రి 10 గంటలకి చదవాలా, సరే తీద్దాంలే చూద్దాంలే అన్నట్టుంటారు. అక్కడ వాళ్ళ స్టడీ టైం తక్కువ అయిపోతుంది, ఇక్కడ వీళ్ళ స్టడీ టైం ఎక్కువగా ఉంటుంది. సో డెఫినెట్గా
ప్రొడక్టివిటీ ఇక్కడ ఎక్కువ ఉంటుంది, అక్కడ తక్కువ ఉంటుంది. సో ప్రాబబ్లీ దిస్ ద రీజన్, ఎక్కువ పర్సీవరెన్స్ అమ్మాయిలకు ఉండటం వల్ల రిజల్ట్ మోర్ వస్తుందని నేను అనుకుంటున్నాను. నిజంగానే మీరు చెప్పినట్టుగా టాపర్స్లో చాలా తక్కువ మంది అబ్బాయిలు ఉన్నా ఫస్ట్ ఎక్కువ అంటే 2-3 ఆ ర్యాంకుల్లో అబ్బాయిలు ఖచ్చితంగా ఉంటారు, చదివే వాళ్ళలో వాళ్ళు కూడా ఉంటారు. అమ్మాయిల విషయానికి వస్తే కనుక ఏదైనా కూడా అంచనా వేసి అది ఎంతవరకు కరెక్ట్ అని రాస్తారు, దేనికి ఎంత రాస్తే బాగుంటుందని అలా అంచనా వేస్తే రాస్తారు అని మీరు చెప్తున్నట్టుగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎగ్జాంపుల్ కూడా చెప్పారు, ఉప్పు సరిగ్గా వేస్తారు అట్లాగే సరైన సమాధానం కరెక్ట్గా రాస్తారన్నారు. సో అమ్మాయిలు చదువుకున్నాక ఆ చదువుని వాళ్ళ జీవితానికి ఎలా అన్వయించుకోగలుగుతారు అబ్బాయిలతో పోల్చుకుంటే? ఇక్కడ చాలా మంచి క్వశ్చన్ సార్ మేడం. ఇక్కడ ఏంటంటే ప్రాక్టికాలిటీకి వచ్చినప్పుడు మనకి ద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ అవర్ లైఫ్స్. ఏంటంటే ఇప్పుడు ఒక లేడీగా నాకు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, నైట్ షిఫ్ట్స్కి వెళ్ళచ్చు బట్ స్టిల్ ఇంట్లో చిన్న పాప ఉంటే ఐ కెనాట్ గో. కానీ మనము అడాప్ట్ మనం మన స్కిల్స్ని అడాప్ట్ చేయలేము అనేది నేను ఐ డోంట్ అగ్రీ టు ఇట్. వీ కెన్ యాజ్ వెల్ అడాప్ట్, కానీ కొన్ని సిట్యుయేషన్స్ ఎలా ఉంటాయంటే మనకి ఇంకా తప్పదు, మనం ఇంట్లో ఉండాల్సి వస్తుంది. ఎలా అంటే ఇప్పుడు మ్యారేజ్ అయిన వెంటనే అప్పుడే వెళ్ళిపోతుందా బయటికి వర్కింగ్ అనే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఇంట్లో పిల్లలు ఉంటే ఆ తండ్రి ఎంతసేపు చూస్తాడు, తల్లి ఉంటే అది వేరు అంటారు. సో ఇటువంటి ఇంట్లో కండిషన్స్, ఇప్పుడు ఎవరైనా సిక్ ఉంటే ఎల్డర్స్ ఎవరో ఒకరు ఇంట్లో ఉండి చూసుకోవాలి అంటే హస్బెండ్ ఇంట్లో ఉండండి నేను వైఫ్ని వెళ్ళిపోతానంటే కుదరదు. సో ఇటువంటి సోషల్ రీజన్స్ వల్ల అడాప్టబిలిటీ లేకపోవడం కాదు, గివెన్ ఎ ఛాన్స్ సోషల్ కండిషన్స్ బాగుంటే ఖచ్చితంగా విమెన్ కెన్ ఎక్సెల్, విమెన్ కెన్ ఎక్సెల్ టు ఎనీ ఎక్స్టెంట్. కానీ ఇలాంటి సోషల్ కండిషన్స్ వల్లే ప్రాక్టికల్గా చాలామంది మనం చూస్తే రేషియో ఆఫ్టర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్, నా సొంత విషయానికి వస్తే ఇప్పుడు క్లాస్లో 40 మెంబర్స్ ఉంటే 20-20 ఈక్వల్గా అమ్మాయిలు అబ్బాయిలు ఉంటారు. 10th దాకా చూస్తే బాగానే ఉంటుంది, ఇంటర్లో కూడా అలానే ఉంటారు, డిగ్రీ ఫస్ట్ ఇయర్ కూడా అలానే ఉంటారు, సెకండ్ ఇయర్ నుంచి టపటప రేషియో పడిపోతూ ఉంటుంది, థర్డ్ ఇయర్కి వచ్చేసరికి అబ్బాయిలు ఎక్కువైపోతారు అమ్మాయిలు తక్కువ అవుతారు. ఈ అమ్మాయిలంతా ఏమైపోయారు, మెల్లమెల్లగా వాళ్ళకి సెటిల్ అయ్యి దే ఆర్ ఇన్ టు మ్యారేజ్ అనమాట. సో ఆ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్కి వస్తే మనకి రేషియో చాలా పడిపోతుంది. నేను ఒక స్కాలర్ స్టూడెంట్ని ఇన్ మై క్లాస్ అమ్మాయిగా నేను వాణి అని మేమిద్దరమే ఉండం, మిగిలిన అంతా 15 స్టూడెంట్స్ బాయ్స్ అనమాట వెన్ వీ వర్ డూయింగ్ అవర్ రీసెర్చ్. సో అంత రీసెర్చ్ లెవెల్ దాకా స్టడీస్ వెళ్తే గర్ల్స్ రేషియో చాలా తక్కువ అయిపోతుంది, ఎందుకంటే గ్రాడ్యుయేషన్ తర్వాత వాళ్ళ సోషల్ లైఫ్లో బిజీ అయిపోతున్నారు అనమాట. సో అడాప్టేషన్ ఉందా అంటే ఛాన్స్ దొరికితే ఉంటుంది, కానీ మ్యాక్సిమమ్ ఐ షుడ్ సే మీరు చూసారు కదా రేషియో ఓన్లీ 2 మెంబర్స్ ఆర్ దేర్ ఇన్ స్కాలర్ స్టడీస్ అంటే ఇంకా చాలా పడిపోతుంది అనమాట అక్కడికి వచ్చేసరికి. సో దట్ హ్యాస్ టు బి టేకెన్ కేర్ ఆఫ్. ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా చదవాలనుకునే అమ్మాయిలు చదువుతారు, పర్ఫెక్ట్గా చదువుతారు, రాజీ పడకుండా చదువుతారు. మరి అలాంటి అమ్మాయిలు జాబ్ చేసే విషయంలో, జాబ్ వచ్చేసరికి మనం ఇప్పటివరకు ఇదంతా మాట్లాడుకున్నప్పుడు ఖచ్చితంగా అందరిలో రేజ్ అయ్యే క్వశ్చన్ ఇదే, జాబ్ చేసే దగ్గర ఎక్కువ ఎందు మంది అమ్మాయిలు వెనకడుగు వేస్తున్నారు ఎందుకు? చెప్పాను కదండి సోషల్ కండిషన్స్, మనకి ముఖ్యంగా ఫ్యామిలీ తరపు నుంచి అయితే చాలా వస్తాయి ఒత్తిళ్ళు. యాజ్ ఐ సెడ్ 21st సెంచురీలో అవగాహన అయితే ఉంది, చాలామంది మెన్ ఆర్ సపోర్టింగ్ విమెన్ టు గో అవుట్, అక్కడ దాకా కూడా బాగుంటుంది. కానీ పిల్లలు పుట్టాక డెఫినెట్లీ మదర్ ఈజ్ వాంటెడ్ ఎట్ హోమ్ ఎట్ ఎనీ కాస్ట్. కానీ ఇప్పుడు ఈ కాలంలో చూస్తుంటే దేర్ ఆర్ మెనీ అదర్ అవైలబిలిటీస్, పిల్లల కోసం ప్లే ఏరియా కూడా ఇస్తున్నారు మన ఆఫీసెస్లో, బట్ స్టిల్ kids need attention of their mother. So that is one big barricading women's development anedi manam cheppochu. So adokati reason untundi. Next vachi vallaki swathaga inta gap vachaka kontha mandi
ఐ షుడ్ నాట్ సే అందరూ, బట్ మినిమమ్ 30% ఆఫ్ విమెన్ ఏంటంటే ఇంట్రెస్ట్ పోతుంది వాళ్ళకి. ఇంకా అదే క్యారీ ఆన్ విత్ ద డైలీ చోర్స్, ఇంట్లోనే వాళ్ళ పనులతోనే వాళ్ళకి సరిపోతుంది. తక్కువ పర్సెంట్ అమ్మాయిలు జాబ్ చేస్తున్నా కూడా వాళ్ళు సక్సెస్గా రాణిస్తున్నారు. అంటే అమ్మాయిలు జాబ్ చేసే చోట వాళ్ళు పర్ఫెక్ట్గా వర్క్ చేస్తున్నారు, అది మేనేజ్మెంట్తో కూడా గుర్తింపు పొందుతున్నారు. లీడ్ చేస్తున్న మేనేజర్స్ కావచ్చు, ఆ టీమ్ లీడర్స్ కావచ్చు, పర్ఫెక్ట్గా ముందుకు తీసుకెళ్తున్నారు. సో దాన్ని స్ఫూర్తిగా తీసుకొని చాలామంది అమ్మాయిలు అదే దారిలో ముందుకెళ్ళొచ్చు కదా. సో యాజ్ ఏ ప్రొఫెసర్గా మీరు ఏం చెప్తారు? ఖచ్చితంగా ఖచ్చితంగా. ఇప్పుడు మనము చాలామంది సీఈఓస్ కూడా లేడీస్ని చూస్తున్నాం కాబట్టి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకోలేదని నేను చెప్పిన, ఆల్రెడీ చాలామంది తీసుకున్నారు, ఆల్రెడీ చాలామంది ముందుకు వస్తున్నారు. దే ఆర్ ఆల్సో వర్కింగ్ ఇన్ నాట్ ఓన్లీ నేషనల్ ప్లాట్ఫామ్, ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ కూడా. చాలామంది మ్యారేజ్కి ముందైనా సరే, మ్యారేజ్ తర్వాత అయినా, దే ఆర్ రెడీ టు గో అబ్రాడ్, సింగపూర్ వెళ్తున్నారు, యుఎస్ వెళ్తున్నారు, దే ఆర్ గోయింగ్ ఆన్ బిజినెస్ ట్రిప్స్ అండ్ కమింగ్. నాకు తెలిసిన ఒక పాప ఉంది, సీఏ చేసింది, షీ గోస్ ఆన్ బిజినెస్ డీల్ మార్నింగ్, ఢిల్లీ వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ కల్లా వచ్చేస్తుంది ఫ్లైట్లో. ఆ చేంజ్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. ఓకే, ఆల్రెడీ ఆ స్టార్ట్ అయ్యింది. ఇంకా కొంతమంది అసలు చెప్పాలంటే విమెన్ డెవలప్మెంట్ కంటే ముందు ఓవరాల్ డెవలప్మెంట్ రూరల్ ఏరియాస్లో అసలు ఎడ్యుకేషనే తక్కువ ఉంది. అక్కడైతే మరి ఇప్పటికీ ఈ రోజు కూడా 10th తర్వాత పెళ్లి చేసే కండిషన్స్ ఉన్నాయి అమ్మాయిలకి. సో ఓవరాల్ డెవలప్మెంట్ అయ్యాక దెన్ ఫర్దర్ ఈ, సో మన మెట్రోపాలిటన్ సిటీస్లో చూస్తే అమ్మాయిలు ఉన్నారు చాలామంది. ఇప్పుడు మనం చూస్తే దే ఆర్ ఆప్టింగ్ ఫర్ నైట్ షిఫ్ట్స్ ఆల్సో, దే ఆర్ గోయింగ్ అండ్ కమింగ్ అలాంగ్ విత్ కిడ్స్. చిన్న పిల్లలు స్కూల్కి వెళ్తారు, వస్తారు, వాళ్ళకి దే ఆర్ అరేంజింగ్ దేర్ పేరెంట్స్ అట్ హోమ్, లేకపోతే ఒకవేళ ఫైనాన్షియల్ స్టేటస్ ఉంటే ఒక మెయిడ్ని పెడుతున్నారు ఇంట్లో. ఎవ్రీథింగ్ దే ఆర్ డూయింగ్, దే ఆర్ మేనేజింగ్. సో ఐ షుడ్ అప్రిషియేట్ విమెన్ బోత్ మెయింటైనింగ్, అటు ప్రొఫెషనల్గాను ఇటు పర్సనల్గాను. షీఈ్ ఓన్లీ మెయింటైనింగ్, మోర్ దాన్ మ్యాన్, షీఈస్ మెయింటైనింగ్. ఎందుకంటే ఆ మల్టీ టాస్కింగ్ ఆడవాళ్ళల్లో స్వతహాగా న్యాచురల్గా వచ్చేస్తుంది. ఎందుకంటే అలా చేసుకుంటూ వచ్చారు కాబట్టి అది ఒక జీన్ లాగా ఇప్పుడు చెప్పాలంటే ఒక ఎక్స్ ఫ్యాక్టర్ లాగా అందరు లేడీస్లోనూ ఇప్పుడు ఉంది అది ఖచ్చితంగా. ఓకే, మనం బాగా చదువుకునే అమ్మాయిల గురించి, అండ్ ఈక్వల్గా ఉంటారు 10th క్లాస్లో కావచ్చు, అలాగే ఇంజనీరింగ్ స్టేజ్లో కావచ్చు, ఇలా అమ్మాయిలు ఈక్వల్గా చదువుతూ హై రేంజ్లో టాపర్స్గా నిలుస్తున్నారు. ఎట్ ది సేమ్ టైం పిహెచ్డి చేసే వాళ్ళలో కావచ్చు, రీసెర్చ్ స్కాలర్స్లు కావచ్చు, అంటే మహిళల సంఖ్య పెరగాలంటే ఏం చేయాలి? ఒక ప్రొఫెసర్గా మీరు ఏం చెప్తారు? నిజంగా చదువుకుంటూ స్టెప్ బై స్టెప్ ముందుకు అడుగేయాలంటే అది నాట్ ఈజీ, బట్ ఒక ప్రొఫెసర్గా మీరు ఏం అడ్వైస్ చేస్తారు? అవేర్నెస్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇందులో 3 సిస్టమ్స్ దే షుడ్ వర్క్ టుగెదర్. ఫస్ట్ వచ్చేసి గవర్నమెంట్. గవర్నమెంట్ షుడ్ గివ్ ఫుల్ సపోర్ట్ ఫర్ ద విమెన్ డెవలప్మెంట్. అది ఆల్రెడీ మన దగ్గర ఉంది, శిక్షా అభియాన్ అనేది ఉంది, స్పెషల్గా గర్ల్స్కి రిజర్వేషన్ ఉంది. బట్ స్టిల్ అన్నీ ఉన్నా కూడా అది అంత అడ్వాన్స్గా వెళ్ళట్లేదు చాలా చోట్ల. చాలామందికి తెలియదు కూడా మనకి గర్ల్స్కి ఏమేమి ఉన్నాయో ఎడ్యుకేషన్లో రిజర్వేషన్స్. అదొకటి గవర్నమెంట్. తర్వాత మన పేరెంట్స్, పేరెంట్స్ కూడా చాలా సపోర్టివ్గా ఉండాలి. ఇప్పుడు మనం అనుకుంటున్నాం, మనము హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి చాలామంది పిల్లలు ఇంజనీరింగ్ చేసేస్తున్నారు కాబట్టి పేరెంట్స్ కూడా సపోర్టివ్గా ఉన్నారని అనుకుంటాం. కానీ ఎంతైనా ఇప్పుడు బీటెక్ 4th ఇయర్ అయిన తర్వాత అయినా పేరెంట్స్ ఒకటే అనుకుంటారు, పెళ్లి చేసి పంపించేయాలి అనేసి. సో వాళ్ళకి ఈ థాట్ ప్రాసెస్ మారాలి. సో పెళ్లి చేసి పంపించాలి తప్పదు, బట్ మేబీ దే షుడ్ ఆల్సో స్పీక్ ఓపెన్లీ వచ్చిన అలయన్స్తో, మా అమ్మాయి ఇంత చదువుకుంది, ఫర్దర్గా చదువుకోవాలనుకుంటే మేము సపోర్ట్ చేస్తాము అనేది ఒక విషయం క్లియర్గా వాళ్ళకి చెప్పాలి. తర్వాత అమ్మాయిలకి చిన్నప్పటి నుంచి కూడా ఒక ఎయిమ్ అంటూ వాళ్ళకు ఉండాలి. చిన్నప్పటి నుంచి కూడా ఐ వాంట్ టు బికమ్ ఎ డాక్టర్ లేదా ఇంజనీర్ లేకపోతే ఎ టీచర్ అట్లీస్ట్ హూ కెన్, అంటే సొసైటీలో మెయిన్ రోల్ టీచర్దే కాబట్టి నేను ఖచ్చితంగా ఒక గవర్నమెంట్ టీచర్ అవుతాను, లేదా ఒక ప్రిన్సిపల్ని అవుతాను, లేకపోతే ఒక పబ్లిక్ స్పీకర్ని అవుతాను. చక్కగా మీరు యాంకరింగ్ చేస్తున్నారు, ఒక ఎయిమ్ ఉండాలి. అంటే ఎయిమ్లెస్ స్టడీస్. ఇప్పుడు అమ్మాయిలు ఏంటంటే
నీకు 90% రావాలమ్మ టెన్త్లో అంటే ఇంకా గుడ్డే చేలో పడినట్టు చదివేస్తూ ఉంటారు. ఆ 90% ఎందుకు? నేను సైన్స్లో 90% ఎందుకు తెచ్చుకోవాలి? దాంతో నేను ఫ్యూచర్లో ఏం చేయాలి అనే ఒక ఏం చిన్నప్పటి నుంచి వాళ్ళ మైండ్లో నర్చర్ చేస్తూ ఉండాలన్నమాట. సో ఇది సెకండ్ సిస్టమ్, గవర్నమెంట్ పేరెంట్స్. థర్డ్ వచ్చేసి మన సోషల్ మీడియా, ఇలాంటి ప్రోగ్రామ్స్, మోర్ అండ్ మోర్ ప్రోగ్రామ్స్ దట్ రీచ్ అన్నమాట. ఇప్పుడు ఊర్లలో చూస్తూ ఉంటారు ఈ ప్రోగ్రామ్స్, ఇలాంటి ప్రోగ్రామ్స్ బాగా చూస్తూ ఇంకా మంచి అడ్వర్టైజ్మెంట్, ఆడపిల్ల తన కాళ్ళ మీద తను నిలబడితే తను తను ఎంత చేయగలదు, తను ఎంత శక్తి కాగలదు, ఈ నేషన్కి ఎంత ఉపయోగపడుతుంది అనేది ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇంకా ఎక్కువ తీసుకెళ్తే ఖచ్చితంగా ఐ థింక్ దేర్ విల్ బీ అ డెఫినెట్. నిజంగా కొంతమంది పేరెంట్స్లో ఫైనల్గా అమ్మాయికి పెళ్లి చేసి పంపించాలి అనే ఆలోచన ధోరణి ఉంటుంది. అలాంటి ఆలోచన ధోరణి ఉండకుండా అమ్మాయిలకు చదివించాలనే ఆలోచనతో, చదివించాలి ఉన్నత స్థానంలో చూడాలి అనే ఆలోచనతో ఉంటే కనుక, అలాగే కుటుంబ సభ్యులు కూడా సహకరిస్తే అమ్మాయిలు టెన్త్ క్లాస్ ఇంజనీరింగ్లో చూపిస్తున్నటువంటి ప్రతిభను వారి వారి జీవితంలో కూడా కొనసాగిస్తారు. ఎట్ ది సేమ్ టైం అది సొసైటీకి కూడా మంచి మేలు చేస్తుందని ఆశిద్దాం. థ్యాంక్ యూ మేడం మాతో పాటు జాయిన్ అయినందుకు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ ఉమెన్స్ ఫోరం, కీప్ వాచింగ్ స్నేహ టీవీ న్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.